తక్కువ పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి మరి ప్లానింగ్ అనేది అందరికి పాసిబుల్ అవుతుంది అంటారా ఖచ్చితంగా ప్లానింగ్ ఈజ్ అందరికి పాసిబుల్ అవుతుందంటే చేసుకోకపోతే ఇబ్బందులు ఫాలో అవుతారు కదా అన్సర్ట్ ఏంటి అనుకుంది జరిగితే ఏంటి అనేది దాని గురించి చేసేదే ప్లానింగ్ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దానికి ప్లానింగ్ అవసరం లేదు ఓకే ఫస్ట్ పాయింట్ అందరూ అనుకుంటారు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకుంటున్నారు ఇన్వెస్ట్ చేయడం ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు ఇన్వెస్ట్ చేయడం సేవ్ చేయడం సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే జరగరాన్ని జరిగితే ఏంటి అనుకోని జరిగితే ఏంటి రాబోయే అవసరాలు ఏంటి ఆ అవసరాలకు కావాల్సింది అంతా దాన్ని ఎలా అచీవ్ అనేది ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కావాలండి అని చెప్పి సెంటిమెంట్తో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు పిల్లల ఎడ్యుకేషన్కి కావాలండి పైసలు అని చెప్పేసి కానీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎగ్జాక్ట్గా ఎంత కావాలనేది రియలైజ్ అవ్వట్లా నా దగ్గర ఎంత ఇంత పట్టగలను అండి అని పెడుతున్నారు మీరు ఎంత పెట్టగలన్న క్వశ్చన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీ ఇన్కమ్ అని అడగను బేసిక్స్ తీసుకున్నా సరే ఒకసారి మీ ఇన్కమ్ మర్చిపోండి అసలు మీ ఆస్పిరేషన్ ఏంటి వాట్ ఈ దట్ యు వాంట్ మేక్ యువర్ సన్ యువర్ డాటర్ ఎక్కడ పంపుతారు మీరు యుఎస్ పంపుతారా కెనడా పంపుతారా ఎస్ యుఎస్ పంపితే ఎంత అవుతుందండి సార్ ఎంత అవుతుందో ఎలా తెలుసు సార్ అసలు ఇప్పుడు పంపితే ఎంత అవుతుందండి నలభై లక్షలు అవుతుందండి మరి మీ పాపకి పదేళ్ళే కదా ఇంకా పదకొండు ఏళ్ళకి కదా పంపుతారు అప్పుడు కూడా నలభై అవుతుందా నలభై ఎందుకు అవుతుంది సార్ ఎక్కువ అవుతుంది అంటే ఎంత వచ్చండి అందాజా పెద్ద ఎలా తెలుస్తుంది సార్ అంటే పదేళ్ళ క్రితం మమ్మే ఎంత అయిందండి ఇరవై అయింది ఈరోజు నలభై అయింది అంటే పదేళ్ళకి రెట్టింపు అయింది కదా రాబోయే పదేళ్ళకి మళ్ళీ రెట్టింపు అవుతుంది ఇప్పుడు నలభై అయితే ఎనభై లక్షలు అవుతుంది అవును సార్ అవుతుందండి మరి ఎనభై అయితే మీరు నెలకి ఐదు వేలు పెడితే ఎలా వస్తుందండి ఎనభై అలా కాదు కదా మీ టార్గెట్ అర్థం అని మీరు ఎంత పెట్టాలో అర్థం చేసుకోండి సార్ అంత మనకు అవుతుందంటే అంటే ఎస్ ఫస్ట్ అసలు ఎంత పెట్టాలో తెలుసుకుంటే అది ఎలా పెట్టాలో మీరు డిసైడ్ చేసుకుంటారు ఇప్పుడు యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ మీ దగ్గర ఉన్న మీ అవసరాలు ఏంటి దానికి ఎంత అవసరం ఎంత పెట్టాలో చెప్పగలుగుతాం కానీ మీ ఇన్కమ్ అలా పెంచుకోవాలో చెప్పగలుగుతాం దాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు అది పెంచుకునే ప్రయత్నం చేయకపోతే మీరు మీ ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నట్టు అది పెంచుకోవాల్సిన బాధ్యత మీది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మీకు రాబోయే అవసరాలను గుర్తించి వాటికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే మధ్యలో అన్సర్టెన్సీస్ ఏమన్నా జరిగితే ఇప్పుడు కొంచెం ఇన్సూరెన్స్ ప్లానింగ్ వస్తుంది కదా జరగండి ఏమన్నా జరిగితే ఏంటి పరిస్థితి అది కదా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జనాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ది గో బై ది ట్రెండ్ ఇప్పుడు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా హ్యూజ్ డి ఇంత క్రైసిస్లో మీరు అన్నట్టుగా ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నెవర్ ఎవర్ ఎప్పుడు జరగినని డిమెట్ అకౌంట్స్ ఓపెన్ అయిపోయినాయి అంతమంది ట్రేడర్స్ వచ్చేసారు మార్కెట్లోకి ఎవ్రీ వన్ ఈ సక్సెస్ఫుల్ ఇన్ ట్రేడింగ్ పీపుల్ హవ్ మేడ్ హ్యూజ్ మనీ లెఫ్ట్ రైట్ ఎవరిన్వెస్ట్ చేసినా థర్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో సో ఎవ్రీ వన్ ఫెల్ట్ లైక్ నేను ఐఎమ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్ నాకంటే గొప్ప ఫండ్ మేనేజర్ ఎవరు లేరు అనుకున్నారు గత ఇరవై ముప్పై రోజులుగా మార్కెట్ ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు దిగులు పడుతున్నారు అరే వచ్చిన దాంట్లో సగం వెళ్ళిపోయింది మొత్తం వెళ్ళిపోతుంది ఏం చేయాలి ఉంచాలా తీసేయాలని అదే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినప్పుడు ఇలాగే ఒకసారి అయింది అప్పుడు వచ్చేసి మార్కెట్ ఈజ్ బ్యాడ్ ఇది రైట్ కాదని వెళ్ళిపోయారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళంతా మేము గ్రేట్ ఫండ్ మేనేజర్ బాగుంది అనుకున్నారు అలా కాదు అసలు మీరు వచ్చిన పర్పస్ ఏంటి ఎందుకు ఇన్వేజ్ చేస్తున్నారు చేస్తే మీరు బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు అంతేగాని ట్రెండ్ ఎలా ఉంది వేవ్ ఎలా ఉంది అందరు పెడుతున్నారంటే మనకి ఎన్నో స్కామ్లు స్కీమ్లు ఎందుకు అవుతాయి ఎందుకు పెడతాం తల్లకుండా అందరు పెడితే మనం పెడేస్తారు దాట్ ఇస్ ఎ మేజర్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈస్ ద ఇన్వెస్టింగ్ ఇన్ ది మోస్ట్ పాపులర్ ప్రొడక్ట్ ఈస్ రాంగ్ సో పర్పస్ ఏంటి ఏంటంటే ఎస్ పర్పస్ ఏంటి ఎంత కావాలి అలా చేసుకోవాలి ఓకే ఇంకోటి ఏంటి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరం అండి ఎందుకు అవసరం ఎవరు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఎవరు వేస్ట్ చేయరు ప్రతి ఒక్కరికి కష్టాతీతమే వచ్చేది ఎవరికి ఫ్రీగా డబ్బులు వచ్చిందని అవ్వడో కింద పడారు వచ్చినప్పుడు జాగ్రత్తగా అక్కడో ఎక్కడో పెడతారు కదా ఆ అక్కడ ఇక్కడ పెట్టే క్రమంలో ఏది రైట్ దేంట్లో పెట్టాలనేదే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓకే ఓకే అండి అది తెలుసుకోవాలి లేదు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఏం చేస్తారు మీకు మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారా చేసుకుంటే ప్రాబ్లం కదా యూ కన్సల్టే డాక్టర్ హెల్త్ కనుక షేప్ అవుట్ అయితే ఈవ్ సపోజ్ టు కన్సల్టే డాక్టర్ సిమిలర్లీ మీ ఫైనాన్స్ కూడా ఇట్స్ బెటర్ యూ కన్సల్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిస్తే మరి ఆయన కరెక్ట్ చెప్తారని అంటే ఎస్ ప్రతి ప్రొఫెషన్లో ఉన్నట్టుగా గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఉంటారు ఎక్సలెంట్ పీపుల్ ఉంటారు దట్ ఈస్ యువర్ రోల్ టు ఐడెంటిఫై హూ ఇస్ ది బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆయన మీరు కలిసి తీసుకుంటే డెఫినెట్గా మీ మనీని మీరు మేనేజ్ చేసేటప్పుడు ఎమోషన్ బాగా ఇన్వాల్వ్ అవుతుంది మీ మనీని ఒక ప్రొఫెషనల్ మేనేజ్ చేసినప్పుడు అది బెటర్ మేనేజ్మెంట్ ఉంటుంది మనకు తెలియ ఒక మూవీ ఉంటుంది శంకర్దాదా ఎంబీబీఎస్ అని దాంట్లో ఆయన డాక్టర్ చెప్తారు సో ది బెస్ట్ సర్జన్ ఇన్ ది కంట్రీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేటింగ్ మై ఓన్ డాటర్ నా హ్యాండ్ షేక్ అవుతుంది అంటాడు వస్తుంది అంటే యూ కాంట్ మేనేజ్ యువర్ మనీ బికాజ్ మీ ఎమోషన్ చెప్తుంది అందరికి రిటర్న్ వచ్చేస్తున్నాం అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు ఇక్కడ దాకా ఉన్న ప్లాన్ డిస్టర్బ్ అక్కడికి వెళ్ళిపోతారు సో దట్స్ వేర్ ఫైనాన్షియల్ టైమ్స్ కోసం ప్లాన్షియల్స్ ఎస్ ముందుగానే ప్రిడిక్ట్ చేసి చేసుకోవాలి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంతా బాగుంటే ఇన్సూరెన్సే అవసరం లేదు ఏమైనా జరుగుద్దని తీసుకోవాలి అలానే లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి లైఫ్ అంటే మనం మాట్లాడేది ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం అంటే ఓన్లీ ఇన్ కేస్ డెత్ అయితేనే డబ్బులు వస్తాయి ఎలా రావు ఎందుకు తీసుకోవాలంటే సార్ మీకేమన్నా అయితే మీ ఇన్కమ్ ఆగిపోతే ఎలా సార్ మీకు ఇన్ని ఆశ ఇన్ని ఆశయాలు ఉన్నాయి పాపని డాక్టర్ చేస్తాను బాబుని వేసి పంపిస్తానని ఎస్ మీరు ఉంటే అన్నీ అయిపోతాయి కానీ మీకేమన్నా అయితే అలా అవుతాయి దాని కొరకు కదా ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా ఎస్ దాట్స్ వాట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్సర్టైన్టీని హ్యాండిల్ చేసేది ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ గురించి చేసేది ఫైనాన్షియల్ ప్లానింగ్ పిల్లలు హైర్ ఎడ్యుకేషన్ అంటే వచ్చిన రోజు కంగారు పడిపోకూడదు ఈరోజు హైర్ ఎడ్యుకేషన్కి ఎంత అవుద్దో ఆలోచించుకోవాలి కదా ఎలా తెలుస్తుంది అని అంటారు ఎందుకు తెలియదు సార్ ఎవడండి రైట్ ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు అంత ఇప్పుడు అంత అవుతుంది ఎంత తేడా ఉంది అదే తేడా వస్తుంది కదా సో అలా చేసుకుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే రాబోయే అవసరాలు ఏమేమి ఉన్నాయి అది ఏ ఇయర్లో వస్తుంది దానికి కావాల్సిన కార్పస్ ఎంత ఆ కార్పస్ అక్యుమేట్ చేయడానికి నాకున్న ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి నేను దేంట్లో పెట్టాలి ఒక ఎండోమెంట్ పాలసీలో పెట్టాలా సుకన్య సమృద్ధి కట్టాలా పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలా ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయాలా అసలు వీటి ఫీచర్స్ ఏంటి వీటిలో వచ్చే రిటర్న్స్ ఏంటి ఇప్పుడు కొంతమంది పెడతారు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తాడు పాప ఉన్న అతనేమో సుకన్యా పెడుతున్నాడు ఇంక బాబున్నాడు ఆయన చెప్పాడు ఇయకి నేను సుకన్య సముద్రంలో పెడుతున్నాను గవర్నమెంట్ స్కీమ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ నాకు గ్యారంటీగా వచ్చేస్తుంది రిటర్న్ మా పాప మ్యారేజ్ ఆ డబ్బులతో చేస్తా అంటాడు దట్స్ గుడ్ ఇనికేంటి అరే నాకు పాప లేదు కదా అంటే పాప లేకపోతే తప్ప బాబు ఉంటే మాత్రమే నాకు ఆప్షన్ ఏంటని గూగుల్లో కొడతాడు వాట్ ఈస్ ది గ్యారంటీ రిటర్న్ ప్రొడక్ట్ కంపేర్ టు సుకన్య సమృద్ధి ఆన్సర్ గూగుల్ అంటేనే చెప్పేస్తుంది పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఓకే అయితే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్కి సుకన్య సమృద్ధి యోజనకి రిటర్న్స్లో స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది సుకన్యా సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఇస్తే ఇది సెవెన్ సెవెన్ పాయింట్ వన్ ఇస్తుంది సుకన్య సెవెన్ పాయింట్ సిక్స్ ఇస్తుంది ఈయన పీపీఎఫ్లో పెడతాడు కానీ ఈయన మిస్ అవుతున్న పాయింట్ ఏంటి పీపీఎఫ్ అనేది పదిహేను ఏళ్ళు లాక్ ఈయన బాబుకి ఆల్రెడీ పదకొండు ఏళ్ళు ఉన్నాయి ఎయిట్ ఇయర్స్లో డబ్బులు కావాలి మరి ఈయన పీపీఎఫ్లో పెడితే ఎలాగండి మీరు జస్ట్ గూగుల్ చేస్తారు అలా కాదు అదే మీరు ఫైనాన్షియల్ ప్లాన్కి వెళ్తే ఆయన డిస్కస్ చేస్తాడు కదా అసలు మీకు ఉన్న ఆప్షన్ ఏంటి దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఫీచర్స్ ఏంటి లాక్ ఏంటి ఎమర్జెన్సీలో డబ్బులు ఎలా తీసుకుంటారని ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అలానే సిమిలర్గా పీపీఎఫ్ లాగా ఇంకొక మోస్ట్ పాపులర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఉంది ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే దిస్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ డిజైన్ బై గవర్నమెంట్ ఫర్ ది పెన్షన్ పెన్షన్ ఎందుకు డిజైన్ చేశారంటే సోషల్ సెక్యూరిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది సోషల్ సెక్యూరిటీ అంటే పోస్ట్ రిటైర్మెంట్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ని సోషల్ సెక్యూరిటీ అంటారు అప్లికేబుల్ ఫర్ ఆ అది మన దగ్గర లేదు కనుక దానికి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ఆ స్టార్టెడ్ సంథింగ్ కల్డ్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ సో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటుంది ఇప్పుడు అందరూ గుడ్ కదా గవర్నమెంట్ ఇచ్చింది సేఫ్ కదా అని దూకేస్తున్నారు ఫస్ట్ చాలామంది ఎందుకు పెడతారు అంటే ఎన్పిఎస్లో ఎల్ఎస్ఎస్లో పీపీఎఫ్లో ట్యాక్స్ సేవింగ్ కొరకు పెడతారు ఇలా ఆబ్జెక్టివ్ ఆస్ బికమ్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ దాని నుంచి ట్యాక్స్ సేవింగ్ తీసుకోవాలి కానీ ట్యాక్స్ సేవింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు కదా డెఫినెట్గా ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఎన్పిఎస్ అండ్ ఈఎల్ఎస్ఎస్ అది గుడ్ ప్రొడక్ట్స్ బట్ ఎన్పిఎస్లో ఒక ఛాలెంజ్ ఉంది పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ ఎన్పిఎస్ ఏంటంటే దట్ ఇదే పెన్షన్ స్కీమ్ అనే ఉంది కదా ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పెన్షన్ అంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది వెన్ యూ బికమ్ ఏ రిటైర్డ్ వెన్ యూ రిటైర్ ఓన్లీ యూ గట్ ఐ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అంటే సిక్స్టీ ఇయర్స్ వరకు ఎన్పిఎస్ ఈజ్ లాక్డ్ ఇన్ అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఏంటంటే వన్స్ యూ రీచ్ సిక్స్టీ కూడా ఎన్పిఎస్లో ఫుల్ అమౌంట్ ఇవ్వరు అప్పటివరకు అయిన మనీలో సిక్స్టీ పర్సెంట్ మీకు ఇస్తారు రిమైనింగ్ ఫార్టీని మీరు ఏదన్నా ఇన్సూరెన్స్లో యాన్యుటీ ప్లాన్ కింద పెట్టి మంత్లీ పెన్షన్ లాగా తీసుకోవాలి అయితే ప్రాబ్లీ దిస్ ఇస్ ద రైట్ ప్లాన్ ఫర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వరకు జాబ్ ఈజ్ సెక్యూర్డ్ గ్యారెంటీ ఇన్కమ్ ఉంటుంది కానీ ప్రైవేట్ సెక్టర్ అతను ఎన్పిఎస్ తీసుకుంటే ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ గుడ్ ప్రొడక్ట్ దో ఇట్ ఈస్ గివింగ్ అ ట్యాక్స్ సేవింగ్ ఇతనికి ఒక ఫార్టీ టూ ఇయర్స్లో జాబ్ పోయింది ఇది అప్పటిదాకా పెట్టిన మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఎన్పిఎస్ మరి మీకు అవసరం వస్తే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి తీసుకోవాలి బట్ ఎన్పీఎస్ అరవై ఏళ్ళ వరకు లాక్ ఇన్ ఉంది కదా అప్పుడు దట్ ఈస్ ఆఫ్ నో ఈస్ ఎన్పిఎస్ సెవెంటే అరవై ఏళ్ళ వరకు వెయిట్ చేయమంటాడు అప్పుడు ఇస్తే కూడా ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు మీకు సో అంటే అది అలా ఉంది ఈ రోజైతే భోజనం పెట్టినో వన్ వీక్ ఆగు బిర్యానీ పెడతా అని చెప్తున్నాడు వీడు అప్పటివరకు తినకుండా ఉండలేడు కదా సో కాబట్టి ప్రొడక్ట్ ఈజ్ నాట్ బ్యాడ్ బట్ విచ్ ఈజ్ సూటింగ్ యువర్ రిక్వైర్మెంట్ విచ్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ గోల్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ ప్రసాద్ గారు ఇన్ని చెప్పారు సుకన్య సమృద్ధి యోజన అని పిపీఎఫ్ అని ఎన్పిఎస్ అని మరి ఏది కరెక్ట్ అంటారు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి ఎస్ ఇది ఎలా అంటే ఒక అంటే ఇది చూసిన వీడియోనే మీకు పాలు ఎంతసేపు మరగబట్టాలంటే దేని మీద డిపెండ్ ఉంటుంది మీరు పాలను చేంజ్ ఏం చేయాలనుకుంటున్నారు పెరుగు చేయాలనుకుంటున్నారా టీ చేయాలనుకున్నారా పన్నీర్ చేయాలనుకున్నారా ప్రాసెస్ మారిపోతుంది ఓకే సిమిలర్లీ మీకు ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రోడక్ట్ పెట్టాలంటే మీకు ఏం కావాలనుకున్నారు ఎప్పుడు కావాలనుకున్నారు ఎంత కావాలనుకుంటున్నారు సో ఆ ప్రోడక్ట్ అనేది మీ టైం ఫ్రేమ్కి ఫిట్ అవ్వాలి అండ్ దాంట్లో ఉన్న రిస్క్ని కానీ వాలంటైరీని కానీ మీరు బేర్ చేయగలగాలి అట్ ద సేమ్ టైం మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయగలగాలి కదా సో అందరికీ ఒక ట్యాబ్లెట్ వేయలేం ఇది డోలో సిక్స్ ఫిఫ్టీ కాదు సో అందుకనే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అనలైజ్ దేర్ నీడ్స్ అది మనం ఎనలైజ్ చేయాలంటే దే షుడ్ ఓపెన్ దే షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఓకే యా ఇండివిజువల్ అది ఒక జాయింట్గా కూర్చొని ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ కామన్ డిస్కషన్ ఇన్వాల్వ్ అవుతూ వీ విల్ జాయింట్లీ ఎ సొల్యూషన్ ఇట్స్ నాట్ ద టైప్ రిస్కేప్ సంథింగ్ నో మీరు తీసుకోవాలి అని రాయటం కాదు అది సో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చేసినప్పుడు మీరు ఆ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయగలుగుతారు అన్ని అన్సర్టెన్స్ ఇన్ లైఫ్ మేనేజ్ చేయగలుగుతారు అండ్ అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా ఈరోజు నిద్రపోగలుగుతారు మీరు ఎంత అమౌంట్ పెట్టినా ఎందుకు పెడుతున్నారో ఎంత వస్తుందో తెలకపోతే ఈరోజు కూడా మీకు ప్రశాంత ఉండదు అసలు నేను చేస్తున్నది కరెక్టా కాదా ఇంత ఉంది కదా అంటారు కొంతమందికి నెట్వర్త్ ఉంది ఐదు ఆరు కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయన నలభై వేలకు చేస్తున్నాడు కానీ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ నేను ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా పెట్టలేదు అని రియాలిటీ ఏంటి అతను ఏమి ఇన్వెస్ట్మెంట్ పెడాల్సిన అవసరం లేదు ఆయనకున్న ఆరు కోట్ల ఆస్తుల్లో ఒక కోటి ప్రాపర్టీ అమ్మితే కూతురు ఎడ్యుకేషన్ అయిపోద్ది వన్ క్రోడ్ అమ్మితే కొడుకు ఎడ్యుకేషన్ అయిపోద్ది నాలుగు కోట్లు ఆయనకి ఎక్కువ ఆయన రిటైర్మెంట్కి హీజ్ ఆల్రెడీ రిటైర్డ్ టుడే బట్ ఆయన అది అర్థం చేసుకోక టెన్షన్ పడిపోతుంది నేను నలభై వేలు ఎక్కడ పెట్టాలని నిజానికి ఏం చేయాలి నలభై వేలు ఖర్చు పెట్టుకో ఎంజాయ్ చేయాలని సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మోర్ దెన్ సెక్యూరిటీ ఇన్ ద ఫ్యూచర్ అట్లీస్ట్ ఈరోజు మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి ప్రశాంతమైన నిద్ర ఇవ్వాలి అలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలండి